ఎంత తెలుసుకున్నానో తెలుసా మీ గురించి? 2 సంవత్సరాలప్ప, 2 సంవత్సరాలు చిత్తూరులో ఎట్టా మాట్లాడతారు, ఏం చేస్తారు మీ గురించి చదివి 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 మీలాగా అయిపోయి ఉన్నాను నేను. ఇది నేను ఊరికే అనట్లా రా, నాకు ఇవాళ చాలా ఆనందంగా ఉండదు. మీ భాషలో చెప్తా, ఇవాళ నాకు చాలా ఆనందంగా ఉండదప్పా మిమ్మల్ని వచ్చి నాకు తెలిసేదానికి. దేనికి తెలుసునా, దేనికి తెలుసా? 2 సంవత్సరాల నుంచి మొత్తం సినిమా చిత్తూరు గురించి, చిత్తూరు యాస ఎలా ఉంటుంది, చిత్తూరు మనుషులు ఎలా ఉంటారు, వీళ్ళు ఎలా మాట్లాడతారు, మీ గురించి రీసెర్చ్ చేసి చేసి నాకు ఎక్కడో లోపల కోరిక వచ్చేసింది, ఎలాగైనా ఈ సినిమాకు సంబంధించి ఒక్క ఫంక్షన్ చిత్తూరులో చేయాలి అని. ఇవాళ సినిమా సక్సెస్ అయ్యాక ఫస్ట్ ఫంక్షన్ చిత్తూరులో చేస్తామని నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఏంది పుష్ప అంట ఫ్లవర్ అనుకుంటేవా, ఫైర్ సుకుమార్ గారు అంటే సుకుమారంగా ఉంటారు అనుకున్నారా, ఫైర్. నాకు ఇవాళ ఎంత పేరు వచ్చినా ఏదొచ్చినా అంత మా సుకుమార్ గారిదే, ఇంకెంతకంటే నేనేం చెప్పలేను. ఎందుకంటే నన్ను ఏ టైంలో అన్నారో ఏంటో కానీ ఆ డైలాగు ఇందాక మా దేవి చెప్పినట్టు, ఈసారి కానీ తిరుపతి ఏడుకొండ వెంకన్న స్వామి నా వెనకుండి ఈసారి కానీ నన్ను బతికించినాడా స్వామి, చాలా పెద్ద ఉన్నాయి పూడుస్తాను స్వామి. నిజంగా ఏడుకొండ వెంకన్న స్వామి అందరు వెనకాల ఎలా ఉన్నాడో నాకు మా సుకుమార్ నా వెనకాల అలా ఉన్నాడు, ఇంకెంతకంటే నేను చెప్పలేను. థ్యాంక్ యూ డార్లింగ్, నీకు ఎంత థ్యాంక్ యూ వచ్చిన ప్రతి ఓళ్ళు. నీ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది, నీ ఇది బాగుంది, నా అది బాగుంది, నాది ఏదైనా అది నీదే, అది నీ వల్లే వచ్చింది. ఇప్పుడు నా పర్ఫార్మెన్స్ బాగుంది అని ఇవాళ అందరూ అంటున్నారు కదా, అది నీ కోరిక. థ్యాంక్ యూ డార్లింగ్, నన్ను ఎక్కడో పెట్టినందుకు థ్యాంక్ యూ. ఎందుకంటే ఒక భాష కాదు, ఇన్ని భాషలు ఇన్ని చోట్ల ఇంత అద్భుతంగా చేస్తూ ఉంటే అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ చెప్పడం వల్ల ఇంక నేనేం చెప్పలేకపోతున్నాను. ఐ లవ్ యూ. ఇందాక నేను డైరెక్షన్ చేస్తున్నప్పుడు ఎందుకు చెప్తానంటే తన కమిట్మెంట్ అనేది, మేకప్ దగ్గర నుంచి 1.5-2 hours మేకప్ అలా రెడీ కావడానికి, అలా స్లాంగ్ ప్రిపేర్ అవ్వడానికి 6 months. ఓకే, నేను ఆయన మీరు తిట్టినా పర్లా నేను మాట్లాడతా. మావిడ చెప్పింది, మావిడ చెప్పింది ఆయన ఏంటి తనలో తను మాట్లాడేసుకుంటున్నారు ఏది షర్ట్ సెట్కి వెళ్ళినప్పుడు అంటే అంత ప్రిపేర్ అవుతాడు తను. సరే నన్ను మాట్లాడినాడు కదా, ఇంకొకసారి క్లియర్గా చెప్తాను మీకు. థ్యాంక్ యూ లవ్ యూ. శ్రీవల్లి ఏందమ్మే నచ్చినా నీకు? కేశవా నాకు తెలుసురా ఎమ్మి నన్ను లవ్ చేస్తాడు అతని, అందుకేరా నేను ఎమ్మడి పడిందా. శ్రీవల్లి పుష్పకే కాదు నిజంగా నాకు కూడా చాలా నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ రష్మిక, ఇంకో నీ స్టైల్లో చెప్పాలని థ్యాంక్ యూ సో మచ్. ఇట్ వాజ్ అ ప్లెజర్ వర్కింగ్ విత్ యూ. And just working agadu, the whole publicity, the whole time lo getting to know you as a person, I wish you all the best. I wish you all the best, much more to come from you. And bidda idi na adda idi ee cinema lo pan chesina prathi okkariki devi devi thank you so much. Bidda idi na adda ee time lo annavu gaani thank you so much devi, adiripena paata. And ఏం సామే ఏంది సామే నా సామే బంగారు సామే మేసాల సామే సూపర్ హిట్ సామే అంటే ఊ అంటావా ఊ అంటావా అంటే ఊ అనే ఆప్షన్ లేకుండా ఇచ్చావు ఆల్బమ్ నువ్వు, ఎవరైనా ఊ అనాల్సిందే అన్నట్టు ఉంది ఆల్బమ్. థ్యాంక్ యూ దేవి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అ వండర్ఫుల్ ఆల్బమ్. ఏదైనా అందరిది మీ అందరిది థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు ఎంతైనా తీయండి, ఖర్చు విషయంలో కానీ మీకు సపోర్ట్ ఇచ్చే విషయంలో కానీ తగ్గేదే లే అనే మా ప్రొడ్యూసర్ నా మైత్రి వాళ్ళందరికీ, నవీన్ గారికి, రవి గారికి, అండ్ ఎవ్రీడే మాకు వచ్చిన మా చెరి గారికి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే మా మావయ్యలు చిన్నప్పుడు నేను పెరిగినప్పుడు చాలా ప్రేమ చూపించారబ్బా, చాలా ప్రేమ చూపించుండారు, కానీ
ఇన్నేళ్ళ తర్వాత మళ్ళీ నేను ప్రేమ తిరిగి చూపిస్తానికి నేను ఇన్నేళ్ళ తర్వాత మళ్ళీ ప్రేమ తిరిగి చూపించడానికి ఆపర్చునిటీ వచ్చింది. అది నేను చాలా ఆనందంగా నేను చాలా గర్వపడుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఇది మీరు నేను ఎక్కువ చెప్పలేను అబ్బా. థ్యాంక్ యూ సో మచ్ మొత్తం సెట్టి మీడియా, థ్యాంక్ యూ సో మచ్. అండ్ తప్పకుండా వాళ్ళందరూ నా సినిమా పర్ఫార్మెన్స్ బాగుంది అది ఇది అంటుంటే నేను మా సుకుమార్ గారు క్రెడిట్ ఎంత ఇస్తానో ఖచ్చితంగా నా కో యాక్టర్స్ అందరికీ అంతే క్రెడిట్ ఇస్తాను. ఎందుకంటే నా పర్ఫార్మెన్స్ అనేది నాది కాదు, వాళ్ళు నాకు ఇచ్చిన సపోర్ట్ నుంచి వచ్చిన ఒక మూమెంట్ అది. సో ఐ గివ్ మై క్రెడిట్ టు ఆల్ మై యాక్టర్స్. మా కేశవ్ అవ్వచ్చు, మా సునీల్ గారు అవ్వచ్చు. ఏంటి సునీల్ గారు అసలు షేక్ చేశారు కదా, నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మన తెలుగు ఆర్టిస్ట్ అయి ఉండి ఒక కామెడీ రోల్స్ చేస్తే ఇవాళ మీరు రీఇన్వెంట్ చేసినందుకు నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది. సునీల్ గారు కంగ్రాచులేషన్స్. అండ్ అనసూయ గారు కంగ్రాచులేషన్స్. అండ్ ఇలాగ ఎంతోమంది ఆర్టిస్టులు చేసే సినిమాలో వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. ఎందుకంటే మీరు ఇచ్చిన సపోర్ట్ వల్లే మేమందరం ఇలా ఉండగలుగుతున్నాం. థ్యాంక్ యూ. అండ్ ఇంకేమైనా టెక్నీషియన్స్ మై కూబా ఎవ్రీబడి మై ఆర్ట్ డిపార్ట్మెంట్ అండ్ మై ఎంటైర్ డైరెక్షన్ డిపార్ట్మెంట్. అండ్ ప్రత్యేకంగా ఇవాళ ఒకటి చెప్పాలి, చిత్తూరు స్లాంగ్ నేర్చుకుంటున్నానికి ముగ్గురు పీపుల్ ఇంపార్టెంట్, మా జశ్వంత్ అండ్ మా ప్రవీణ్ డైలాగ్స్ అప్పుడు డైరెక్షన్ డిపార్ట్మెంట్ని, అండ్ ముఖ్యంగా మా చిట్టేటి మోహన్. ఏ చిట్టేటి మోహన్ ఉన్నాడా? ఏ ఒకసారి రా నువ్వు పైకి, నేను చెప్తాను నేను సెలబ్రిటీ చేస్తాను, నువ్వు రాను పైకి ఇచ్చా. ఎందుకంటే మీ ఊరోడు కదా ప్రతిరోజు. అంటే మీరు అర్థం చేసుకోవాలి, లాక్డౌన్ అప్పుడు 2 సంవత్సరాల్లో ఎవ్రీడే నాతో వీడియో కాల్లో ఉండి నాకు చిత్తూరు స్లాంగ్ నేర్పించాడబ్బా. ఏంది మామూలు విషయం కాదు ఇది, రా నూను పైకి రా. థ్యాంక్ యూ మోహన్. పాపులర్ అవుతావా సార్? పాపులర్ అవుతావు కదా ఇప్పుడు నువ్వు, పెళ్లి సంబంధాలు వస్తాయి కదా, ఎంజాయ్ చేయి. థ్యాంక్ యూ సో మచ్ మోహన్. నేను ఎలాగైనా పాపులర్ చేద్దాం నా మనసులో పెట్టుకున్నాను. వాళ్ళు పైకి వచ్చినందుకు నాకు ఆనందంగా ఉంది. క్యారీ ఆన్. మంచి అమ్మాయి, మంచి అమ్మాయిలు వస్తారులే, నీకు మంచి సంబంధాలు వస్తాయి. చాలా డైలాగులు చాలా చెప్తూ ఉంటాను, మర్చిపోతున్నాను అబ్బా మీ ఏందప్ప ఈ గోళ, ఈ గోళ కొన్నిసార్లు చాలా మర్చిపోతాం. ఈ సినిమాని అన్ని చోట్ల నుంచి చూస్తున్న ఆడియన్స్కి, అన్ని భాషల నుంచి చూస్తున్న ప్రేక్షకులు అందరికీ సభాముఖంగా మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సినిమాలో ఉన్న సరదాగా 2-3 డైలాగులు చెప్పేసి వెళ్ళిపోతాను. అండ్ ముఖ్యంగా ఇవాళ ఈ ఆడిటోరియంలో ఒక పర్టికులర్గా ఒక డైలాగ్ చెప్పాలి. ఏ యాడదరు యాడదరు ఏ యాడ దాచినవరా సరుకా చెప్తే మా బాస్ ఊరుకోడు. ఏయ్ ఎవడరా చెప్పు, ఎవడిని మీ బాస్? ఇంకెవడు నేనే. మనకు చెప్పేటోటి చిత్తూరు జిల్లాలో పుట్టినాడా ఏంది? నిజంగా ఇవాళ ఈ ఫంక్షన్ ఇక్కడ జరుగుతుంది నాకు నిజంగా పర్సనల్గా ఆనందంగా ఉంది. అది మీకు అర్థమై ఉంటుంది, నాకు చిత్తూరు జనాలకు మీకు అర్థమై ఉంటుంది మీరు నాకు హార్ట్ టచ్ చేశారని. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అండ్ ఈ పుష్ప అనే సినిమాని దేశవ్యాప్తంగా రాష్ట్రాల్లో రకరకాలుగా షేక్ కాడిస్తున్న నా ఫ్యాన్స్, నా ఆర్మీ, మీ అందరి కోసం, మీ ప్రేమ కోసం, థియేటర్ మీ దగ్గర ఊపేసిన మీ ఉత్సాహం కోసం, మీ అందరి కోసం నేను ఒకటి చెప్తున్నా. ఈ సినిమాలో ఒక డైలాగ్ ఇదేందో తెలుసునా సార్? నా ఒంట్లో పారే మా ఫ్యాన్స్ ఎనర్జీ, ఇది నా నుండి ఎవడు వేరు చేయలేడు. ఇదే ఇది సార్ నా బ్రాండ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. మీరే నా బలం, మీరు ఇలా నన్ను ప్రేమిస్తూనండి. మిమ్మల్ని అందరినీ గర్వించే స్థాయికి నేను ఇంకా కష్టపడి ఇది నా 2 మెట్టు కింద అనుకుంటాను. ఇక్కడి నుంచే ఎంతో దూరం వెళ్ళి ఎంతో ప్రయాణం చేసి మిమ్మల్ని అందరినీ గర్వించే స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ దీవెనలు కావాలని కోరుకుంటూ, ఇంకెవరైనా మర్చిపోయింటే క్షమించండి. వాళ్ళు సపోర్ట్ చేసిన పోలీస్ వాళ్ళకి, ఇంకా ఎవరైనా ఏ డిపార్ట్మెంట్స్లో వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆఖరిలో మీ పుష్పరాజ్. థ్యాంక్ యూ. ఒక్కసారి మొత్తం మా యూనిట్ అందరికీ పైకి రండి ప్లీజ్. ఆల్ ది ఆర్టిస్ట్ అండ్ ఎవ్రీబడి, సుకుమార్ గారు, దేవి గారు, రష్మి.